అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులతోటి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఒకరినొకరు తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎప్పటికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థించి ఇంకేమని చెప్పాలా? ఇంకా చెప్పాలంటే తెలంగాణలో మీ అందరూ తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని పుట్టి, బీఆర్ఎస్ అనే పార్టీ అనేది కేవలం తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది అన్న సంగతి మునుగోడు నియోజకవర్గంలోని ఉప ఎన్నికల్లో తెలిసిపోయింది కేసీఆర్ గారికి. వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక కౌరవ సైన్యం వచ్చి ఒక ప్రతి గ్రామానికి మంత్రి ఎమ్మెల్యే ఉండి విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గంగా గెలిచిన విషయం ఆయనకు తెలుసు. అందుకనే ప్రజల పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసినందుకు ఈసారి ఎన్నికల్లో నాకు టీఆర్ఎస్ పార్టీ మీద పోతే నాకు ఓటేయరని ఒక బీఆర్ఎస్ అనే కొత్త డ్రామాకు తెరలూపింది. ఏ విధంగా అయితే నలుగురు ఎమ్మెల్యేలని కొనాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఎన్నికల సందర్భంగానే ఆ రోజు ఒక నాటక వాడి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసిండో బీజేపీ పార్టీని బ్లేమ్ చేస్తందుకు, బదనాం చేస్తందుకు ఆ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ కొత్త నాటకం ప్రారంభించిండు. నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, ఒక కుటుంబ పాలన, ఒక నియంత పాలన ఈరోజు తెలంగాణలో ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు దించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందులో భాగంగానే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేసి, అది కేవలం భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చు కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకొని ఆ కేసీఆర్ వ్యతిరేకంగా యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో తెలంగాణ కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నైతికంగా రాజగోపాల్ రెడ్డి గెలిచిండు, భారతీయ జనతా పార్టీ గెలిచింది. 10,000తోటి గెలిచినా సరే కేసీఆర్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో సంతోషం లేదు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిండు. అయినా కానీ మనం గెలిచినాం కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో ప్రజాస్వామ్య రక్షణ కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో 100కి 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల యొక్క చిరకాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏదైతే బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరాలో, ఏదైతే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షల కొరకు నిజమైన నివాళి తెలంగాణ అమరులకు ఇవ్వాలంటే తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోవాలి, భారతీయ జనతా పార్టీ ప్రజాపాలన నీతిమంతన పాలన రావాలని చెప్పి మీ అందరం కూడా కోరుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా అదే కోరుకున్నా. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఓటేయండి. అందులో భాగంగా మీకు అన్నిటికంటే దేవుడి సమక్షంలో చెప్తున్నా, ఈరోజు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక మునుగోడు ఎన్నికల్లో నాకున్న మంచి పేరును గ్రహించి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి కేటీఆర్ కలిసి నేను 18,000 కోట్లకు అమ్ముడు పోయినా అని చెప్పి దుష్ప్రచారం చేసి నా మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ దేవుని సన్నిధిలో చెప్తున్నా, నా 55 ఏళ్ళ జీవితంలో డబ్బు కోసం కానీ పదవి కోసం కానీ అమ్ముడు పోలేదు, పోను, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అయినా మునుగోడు ప్రజలు నమ్మలేదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్కు రేవంత్ రెడ్డికి దమ్ముంటే నేను ఎక్కడైనా అవినీతి చేసినట్టు రుజువు చేయమని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుతున్నా. అది మీరు చేయలేరు. మీరు కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక నా మీద దుష్ప్రచారం చేసిన సంగతి మనస్సాక్షిగా మీకు కూడా తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు, పుట్టబోదు కూడా. కేవలం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈ కుటుంబ పాలనని బొందబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను పోరాటం చేస్తున్నా, పోరాటం చేస్తా. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. మద్యం కుంభకోణం గురించి తెలుసు, నిజం నిప్పు లాంటిది.
అందులో కవిత పార్ట్నరు డబ్బులు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ము ఢిల్లీలో ఇచ్చి వాళ్ళు మద్యం దుకాణాలు కవిత 600 షాపులు తీసుకుంది. కాబట్టి తప్పకుండా రేపో మాపో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు గారవాల బిడ్డ ఎమ్మెల్సీ తప్పకుండా జైలు పాలవ్వక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.